సింహం తోడేలు జింకపిల్ల ఒక అడవిలో సింహం తోడేలు జింకపిల్ల స్నేహంగా ఉండేవి సింహం జింకపిల్లది నిజమైన స్నేహం కాగా తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది ఈ విషయం సింహం కనిపెట్టలేదు కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది బాగా బలిసి ఉన్న ఆ జింక పిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేది స్నేహానికి ప్రాణం ఇచ్చే సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు ఏం చెయ్యాలి దీన్ని ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింకపిల్లను అడిగింది దాని చూపుల్లోని క్రూరత్వాన్ని పసిగట్టిన జింకపిల్ల నేను రాను అంది ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింకపిల్ల సింహంతో సింహం మామ ఆ తోడేలు నమ్మదగింది కాదు నా వైపు క్రూరంగా చూస్తుంటుంది నన్ను తినేస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పింది కానీ సింహం అయ్యో ఆ తోడేలు ఎంతో మంచిది నువ్వు అనవసరంగా సందేహిస్తున్నావు అంది ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకుని సింహం దగ్గరికి వెళ్ళి సింహం మామ నీ తలనొప్పి తగ్గాలంటే జింకపిల్ల రక్తం నీ తలకు రాసుకోవాలి అంది తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడేలను ఈడ్చి ఒక దెబ్బ కొట్టింది మూతి పగిలిన తోడేలు కుయ్యో మొర్రో అంటూ పరుగులు తీసింది జింకపిల్ల సంతోషించింది నీతి ఇతరుల మీద చాడీలు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంతో ఉందో గ్రహించాలి